సోదర కార్యకర్తలారా బీసీసీ రేవంత్ రెడ్డి తో పాటు మా ముఖ్య నాయకులందరికీ మీడియా మిత్రులకు నిజంగా ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వము సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి యొక్క గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసి ఒక కుట్ర ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుందని ఈ ఈడి కేసుల ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద ఈడి కేసుల ప్రయోగం ఏదో చేస్తున్నారో మనం ఇది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతున్నది స్వాతంత్రం కంటే ముందు స్థాపించిన ఒక పత్రిక ఆ పత్రికల్లో కొంత చిన్న చిన్న లొసుగులను బయటికి వెతికి తీసి ఈడి డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ ఇద్దరి యొక్క మైండ్ గేమ్ ప్రధానంగా ఈ రోజు ఈడిని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కూడా కారణం ఏందంటే మనము దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో పార్లమెంట్ లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కరోనా అనే ఒక మహమ్మారి రానున్నది భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి బయట నుంచి వచ్చే విమానాలను రద్దు చేయండి ముందు జాగ్రత్త తీసుకోవాలని పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన సందర్భం మనమందరం కూడా చూసినాం మూడేళ్ల తర్వాత భారతదేశంలో కరోనా ఒక వ్యాధి వచ్చేసింది వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు మరి ఆ సమయంలో మళ్ళీ పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని నిరసిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తో పాటు అన్ని గ్రామ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వము పట్టించుకోలేదు అనేక మంది వేల మంది చనిపోతున్నారు మందులు అందుబాటులో లేవు అని అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు మరి మీడియా ద్వారా పార్లమెంట్ ద్వారా సోనియా గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడి నుంచి మొదలైంది ఆ తర్వాత అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ప్రభుత్వ అవినీతి అక్రమాలను కూడా పార్లమెంట్ లో ఎప్పటికప్పుడు కూడా నిలదీస్తున్నారు అది కూడా బీజేపీ ప్రభుత్వానికి మింగుడు వనక దాని తర్వాత కూడా మరి క్రమం క్రమంగా అనేక సందర్భాల్లో చూసిరు ఉత్తరప్రదేశ్ లో గాని మిగతా రాష్ట్రాల్లో అంటే ఏ రకంగా అయితే వాళ్ళొక ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లో బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వము గాంధీ అనే ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఈ భారతదేశ రాజకీయాల్లో ఉండకూడదు ఈ గాంధీ అనే మాట వినపడకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక వక్ర బుద్ధితో మరి నీచమైన రాజకీయంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ బీజేపీ ఈ రకంగా పనిచేస్తున్నది మనమందరం కూడా స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ గాంధీ గారి నుంచి మొదలుకుంటే నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు మరి ఆ రోజులలో మనము చరిత్ర చూసినట్టయితే గాంధీ గారితో పాటు నెహ్రూ గారు కూడా స్వతంత్ర భారత బ్రిటిష్ని తరలించే వాళ్ళ పరిపాలనలో అడ్డుకునే దాంట్లో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన చరిత్ర మరి నెహ్రూ గారిది గాంధీ గారిది 6 సంవత్సరాలు ఇందిరా గాంధీ గారు జైలు జీవితం గడిపింది మా వయసులో బాల్య వయసులో అలాంటి చరిత్ర కుటుంబం మరి రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం మరి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలిదానం కావడం జరిగింది ఇది ఒక పెద్ద చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఒకటి అడుగుతున్నాము కాంగ్రెస్ పార్టీ ఈ చరిత్ర మీ భారతీయ జనతా పార్టీలో ఒక్కరికైనా మీరు చెప్పగలుగుతారా ఈ స్వాతంత్రం కోసం దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అని చెప్పగలుగుతారా ఛాతి మీద చేసుకొని అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అడుగుతున్నది మనందరూ కూడా చాలా మనం అందరూ కూడా తెలిసిన విషయమే ఆ రోజు ఆర్ఎస్ఎస్ అనే ఒక
ఆర్ఎస్ఎస్ ఆనాటి నుంచి ఈనాటి వరకు గాంధీ ఫ్యామిలీ మీద పగ రాజకీయం చేస్తున్నది. ఆ రోజు స్వతంత్ర కాలంలో కూడా చరిత్రలో మనం చూసినాము బ్రిటిష్ కి వత్తాసు పలికిన ఆర్ఎస్ఎస్ స్వతంత్రం కోసము పోరాటం చేసిన గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఎంత తేడా ఉందో సమాజం అంతా కూడా గుర్తు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు ఈ రోజు ఏ రకంగా అయితే ఈడీ డిపార్ట్మెంటు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మరి ఈడీ పేరు మీద ఈరోజు రాహుల్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని పదే పదే ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించడానికి దీని ఇంకొక పెద్ద రాజకీయ కుట్ర ఉన్నది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు తన గలమిప్పి భారతీయ జనతా పార్టీని మహాటంగా ఎదురిస్తూ వాళ్ళు నిలదీస్తూ మరి పనిచేస్తున్న సందర్భంలో మింగుడు వడక ఒక ఈ ఫ్యామిలీ మీరు ఒక విషయం మనం గమనించాలి. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు ఉన్నా లేకుండా వాళ్ళకి పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళకొక మాస్ ఇమేజ్ ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఒక చరిత్ర గల కుటుంబం, ఒక రాచరిక పరిపాలన ఒక చరిస్మా ఉన్న కుటుంబం. ఒకసారి రోడ్డు మీద మనము ఒకసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నడుచుకుంటూ పోతుంటే ఎట్లుంటది, ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి పోస్టు దిగినాక నడుచుకుంటూ పోతే ఎట్లుంటది, ప్రధానమంత్రి మోడీ పోస్టు దిగిన నడుచుకుంటూ పోతుంటే బహుశా ఎవరు ఉండకపోవచ్చు నా లెక్కల, ఉంటే కొందరు చెంచగాలు ఉంటారు అంతమించేవాడు ఉంటాడు. అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా నడుచుకుంటూ పోతుంటే మన కార్యకర్తలే కాదు యావత్ ప్రజానీకాన్ని ఆకర్షితులవుతారు. ఆ చరిస్మా ఉన్న కుటుంబము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ అనేది చెప్పదు. అందుకే ఈ ఆర్ఎస్ఎస్ కూడా ఆనాటి నుంచి కూడా ఆ రోజు గాంధీ గారిని చంపింది గాడ్సే, అదే గాడ్స్నే మరి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు వాళ్ళ ఎంపీలు గాంధీ గారిని చంపిన గాడ్సే గొప్ప వ్యక్తి అని ఆ రోజు మరి మనం చాలా సందర్భాల్లో బీజేపీ మాట్లాడితే బీజేపీ ప్రధానమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ ఖండించలేదు. అంటే మొదటి నుంచి కూడా ఈ గాంధీ అనే ఒక మాట, గాంధీ అనే ఒక పేరు ఈ భూమి మీద భారతదేశంలో ఉండకూడదు అనేది ఆనాటి నుంచి కూడా స్వతంత్ర ఉద్ర కాలం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మరి ఇలాంటి కుట్రపూరిత అంటే స్వతంత్రం తెచ్చిన గాంధీనే పోరాట చేసి స్వతంత్ర కారకుడైన గాంధీనే వీళ్ళు చంపిరు అని అంటే ఈరోజు ఈ గాంధీ ఫ్యామిలీని అలాంటి ప్రక్రియనే ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఎవరు చంపాలనే కూడా ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళ మీద ఈ లొసుకులు ముందు పెట్టుకొని వీళ్ళంతా కూడా ఈ కక్ష రాజకీయంగా చేస్తున్నారు. ఇదే కాదు ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఉదయపూర్లో మరి ఒక తీర్మానం జరిగింది. రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద 15 నల్లధనం అందించి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఇస్తున్న మోడీ మాట తప్పిండు అనే ఒక, అదే కాదు మతపరమైన రాజకీయము మత కల్లోలాలు రాజ్యాంగాన్ని తుక్కలు దొక్కి అంబేద్కర్ రాజ్యాన్ని అణగదొక్కుతూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే ఒక ప్రభుత్వం బీజేపీది. ఈ బీజేపీని మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాల్లో 90 కిలోమీటర్లు భారతదేశం మొత్తము రాహుల్ గాంధీ గారు పర్యటన చేస్తారు కాబట్టి ఆ పర్యటన తిరగకుండా ఆ పాదయాత్రలు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాహుల్ గాంధీ గారిని మరి ఒక వ్యూహాత్మకమైన ఈ గాంధీ చరిత్ర గల ఈ పార్టీని వాళ్ళ కుటుంబాన్ని ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు ఇలాంటి అలిగేషన్లు పెట్టి కాలయాపన చేస్తూ వచ్చే ఎన్నికలకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఇలాంటి పాదయాత్ర చేయకుండా మరి వీళ్ళందరినీ కూడా కట్టుదిట్టం చేసే ఒక వ్యూహాత్మకంగా కుట్రపూరిత రాజకీయంగా మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది. కాబట్టి అందులో భాగమే ఇది పదే పదే మరి నిన్న ఈడీ ఆఫీస్కి పిలిచారు, మళ్ళీ ఈరోజు పిలుస్తున్నారు, మళ్ళీ సోనియా గాంధీ గారికి చూస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మన అందరి ఆలోచన మరి యొక్క భావన మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని వాళ్ళు ఎన్నిసార్లు ఈడీ ఆఫీస్కి పిలిచినా ఎంత ఇబ్బంది పెట్టినా మనము కూడా ఈ రకంగా మనం ఈడీ ఆఫీస్ ముందు కూర్చుంటూనే ఉంటాము. ఇంట్లో వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు అనేది తెలంగాణ ప్రదేశ్ కమిటీ పక్షాన ఒక నిర్ణయానుసారంగా ఏఐసి డైరెక్షన్లో మనం పనిచేస్తున్నాము. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో
Sonia Gandhi garu nayakatvamlo Congress party yavat nayakatvam karyakartalandaram kuda balanga vari andaga mari vari andaga oka dippu vari variki andaga mana karyakramalu poratal chestune praja porata praja samasyala meeda kuda inka poratal chestune manamu ee rakanga munduku vellalsina paristhiti undi edi emainappudu kuda ED ane department mari ee roju vallu మరి ఇంత ముందు చాలా మంది వక్తలు మాట్లాడడం జరిగింది. ఈ రోజు బీజేపీలో ఎంత మంది లేరు, మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు ఆల్రెడీ వాళ్ళ మీద ఎన్నో. ఇప్పుడు వాళ్ళ దగ్గర బ్యాచ్ అంతా కూడా బ్యాంకు దొంగతనాలు చేసి లూటు చేసిన వ్యవస్థ అంతా బీజేపీ దగ్గర తయారైపోయింది. ఇప్పుడు అలాంటి బీజేపీ మరి బీజేపీ దగ్గర లూటింగ్ చేసిన వాళ్ళని ఈడీ డిపార్ట్మెంట్ వదిలేసింది. కేవలం లేనిది ఉన్నట్టుగా చూపించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మరి వీళ్ళు ఈడీ కేసులను బలాయించి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేక డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు చేసే ఈ యొక్క నీచమైన ఆలోచనలు చేస్తున్న కుట్రని తిప్పి కొట్టే దాంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండగా తెలంగాణ ప్రజెస్ యావత్ కాంగ్రెస్ పార్టీ మరి ఎంబడే ఎప్పటికి కూడా ఇలాకంగానే వారికి అండగా ఉంటుందనే యొక్క విషయాన్ని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది.